హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో పాత నోట్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. పాతకాలపు నోట్లు ఉంటే వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. మీరు కూడా పాతకాలపు నోట్లు, పాతకాలపు నాణ్యాలు జమ చేసే అలవాటుంటే ఓ వెబ్సైట్ ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేయవచ్చు. అయితే మీ వద్ద ట్రాక్టర్ బొమ్మతో కలిగిన 5 రూపాయల నోటు ఉంటే మీరు కోటీశ్వర్లు అవడానికి ఎవరూ ఆపలేరు. అవును, మీరు విన్నది నిజమే. ఎలాంటి పాత నోట్లు, కాయిన్లు ఉండాలి, వాటి ధర ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం వేలంపాటలో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరానా ప్రకటిస్తోంది. అందులో 786 నెంబర్ కల పాత రూపాయి నోటు చాలా విలువైంది. ఈ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరుదైన నోటుగా గుర్తించింది. మీరు ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలంటే ఇదే మంచి అవకాశం. ట్రాక్టర్ బొమ్మతో ఉన్న 5 రూపాయల నోట్లు ఉంటే ఆన్లైన్లోనే అమ్ముకోవచ్చు. ఇలాంటి నోట్లు ఉంటే అమ్ముకోవడానికి వెబ్సైట్లోకి వెళ్ళి విక్రేతగా నమోదు చేసుకోవచ్చు. ఈ నోటు ఫోటోను మీరు ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసి సేల్లో ఉంచవచ్చు. ఈ ప్రక్రియ తర్వాత ఆసక్తి గల వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు, అప్పుడు మీరు అమ్ముకోవచ్చు. అయితే ఇలాంటి నోట్లకు 1000 లక్షల్లో విలువ ఉంటుంది. ఈ 5 రూపాయల నోటే కాకుండా పాత 10, 100, 500 రూపాయల నోట్లు కూడా డిమాండ్ ఏర్పడుతోంది. ఇలా పాత నోట్ల బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించుకోవచ్చు. అలాంటి నోట్లను మీరు సంపాదించినట్లయితే మీరు ధనికులు కావచ్చు. అయితే ప్రస్తుతం పాత నోట్లు దేశంలో చలామణిలో లేవు, కానీ వాటిని ఆన్లైన్ కేంద్రాల్లో వేలకు వేలు విక్రయిస్తున్నారు. ప్రజలకు భారీ మొత్తంలో చెల్లించి మరీ కొంటున్నారు. గవర్నర్ బీసీ రామారావు సంతకంతో ఉన్న 100 రూపాయల నోటును coinbazaar.comలో 16,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంతేకాదు, 1957లో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన 1 రూపాయి నోట్ల కట్ట 45,000 రూపాయలకు అమ్ముడవుతోంది. ఈ నోటు యొక్క సిరీస్ 1, 2, 3, 4, 5, 6గా ఉంది. అలాగే ఎస్కే వెంకటరమణ సంతకం చేసిన 500 రూపాయల పాత నోటు ఆన్లైన్లో 1.55 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ నోట్స్ క్రమ సంఖ్య 1616తో మొదలవుతుంది. అలాగే ఎరుపు రంగులో ముద్రించిన 10 రూపాయల నోట్ను ఆన్లైన్ ప్లాట్ఫామ్లో 20,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీని క్రమ సంఖ్య 155,863రూపాయలుగా ఉంది. అయితే అఖిల భారత మీడియా నివేదిక ప్రకారం వెబ్సైట్ ఇటీవల ఇలాంటి పాతకాలపు నోట్లను అమ్మకానికి ప్రచారం చేస్తోంది. అయితే పాత నాణ్యాలను, నోట్లు జమ చేసేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. కొంతమంది ఆంగ్ల కాలం నాటి నోట్లు, నాణ్యాలను జమ చేస్తూ ఉంటారు. కొంతమంది స్వాతంత్ర కాలం నాటివి ఈ పాత నోట్లను, నాణ్యాలను జమ చేసేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే సాధారణంగా వీటి కోసం ఎంతైనా చెల్లించేందుకు కొందరు ముందుకు వస్తుంటారు. అందుకే కాయిన్ బజార్ అనే వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.